ఇతని పేరు ఏడుకొండలు. ఇతను గుంటూరు జిల్లాలో నివాసం ఉండేవాడు. ఇతను బతుకు తెరువు కోసం ఊరు ఊరు తిరిగి గుంతల వ్యాపారం చేసేవాడు. ఇప్పుడు ఈ బొంతలను ఏ విధంగా తయారు చేసి వ్యాపారం చేయాలో చూద్దాం. బొంతలు తయారు చేయడానికి కావలసిన వస్తువులు: కుట్టు మిషన్, కత్తెర, దారం, పాత చీరలు. బొంతలు తయారు చేయు విధానం. ముందుగా ఈ విధంగా అలా అరుస్తూ ఇండ్లలో పాత చీరలు తీసుకోవాలి. అలా తీసుకున్న చీరలను తీసుకువెళ్ళి మిషన్ మీద ఏ విధంగా కుట్టాలో తెలుసుకుందాం. అలా తీసుకున్న పాత చీరలను తీసుకొని ఇద్దరు మనుషులు కింద కూర్చొని బొంతకు సరిపోయినంతగా మూడు చీరలను వేసుకోవాలి. ఇలా మూడు చీరలను సమానంగా వేసుకొని ఒక సైడ్ నుంచి ఈ విధంగా చుట్టుకోవాలి. అలా చుట్టుకున్న చీరలను మిషన్ మీద ఈ విధంగా చీరలను అడ్డంగా కుట్టుకోవాలి. ఇలా చీర మొత్తం అడ్డంగా కుట్టుకున్న తర్వాత చీరల చివరి అంచులు ఈ విధంగా మడత పెట్టుకొని కుట్టుకోవాలి. ఇప్పుడు చీరల యొక్క చివరి అంచులు ఈ విధంగా మడత పెట్టుకొని కుట్టుకోవాలి. అలా కుట్టుకున్న తర్వాత మరలా చీరలను అడ్డంగా కుట్టుతూ చీరలను నిలువుగా రౌండుగా కుట్టుకోవాలి. ఇలా చీరల మొత్తాన్ని కుట్టిన తర్వాత పైభాగాన వేసినటువంటి చీరల పేలికలను తీసుకొని పొడవుగా కుట్టుకోవాలి. అలా కుట్టుకున్న తర్వాత బొంతను తీసుకొని బొంతకు నాలుగు మూలలు ఇరువైపులా ఈ పేలికలను కుట్టుకోవాలి. అలాగే బొంత చివరి భాగాన ఈ విధంగా మడత పెట్టుకొని కుట్టుకోవాలి. చూశారుగా బొంత ఏ విధంగా తయారైందో.
ఇప్పుడు బొంత తయారు చేయడానికి కావలసిన వస్తువులు మరలా చూద్దాం. నిర్వహణ వివరములు. కుట్టు మిషన్ 8,000 రూపాయలు, కత్తెర 400 రూపాయలు, దారం, పాత చీరలు. మిషన్ కొనుగోలు చేసేటప్పుడు పాత మోడల్ మిషన్లు కొనుగోలు చేస్తే బొంతలు కుట్టడానికి బాగా ఉంటాయి.